మీలాంటి విధవలకి పేరు పలుకుబడి డబ్బున్న అమ్మాయిల్ని పడేయడం తప్ప మీకు వేరే పనంటూ ఏమీ ఉండవురా? పనికి మాలిన వెధవ. అయ్యగారు, నేను చెప్పేది మాట్లాడకు. మాట్లాడకు, మాట్లాడేవంటే చంపేస్తా నిన్ను. పంటను నాశనం చేసే పురుగుల్ని మందు కొట్టి చంపేస్తావురా? జీవితాల్ని నాశనం చేసే నీలాంటి చీడ పురుగులు ఏం చేయాలరా? రే, నువ్వేమైనా ఆస్తిపరుడువా? మేడలున్నాయా, లక్షలున్నాయా? నాలాంటోడి కూతురికి నేను సరిపోనా అని నువ్వనుకోవచ్చేమో. నా కూతురు ధర్మయ్య కూతురుగానే ఉండి ఉంటే నీకే ఇచ్చి పెళ్లి చేసుండేవాణ్ణిరా. ఇప్పుడు సింధూరా చెంచలమ్మగారి కోడలురా. చెంచలమ్మగారికున్న గౌరవం మర్యాదలకి నా కూతురు వారసురాలురా. చెంచలమ్మగారి పరువు ప్రతిష్టల్ని కాపాడాల్సిన బాధ్యత నా కూతురు మీదుందిరా. అలాంటి స్థానంలో ఉన్న నా కూతురికి ఏం మందు పెట్టి నీ వైపు తిప్పుకున్నావురా దుర్మార్గుడా? ఎప్పుడు చూసినా చెంచలమ్మత్త చెంచలమ్మత్త అనే నా కూతురు ఇప్పుడు చంటి చంటి అంటుంది, నీ పేరే కలవరిస్తుంది. కన్నవాళ్లవైన మేము కళ్ళెదుటే ఉన్నా అది నీవైపే చూస్తోందిరా. ఏం చేశావురా నీచుడా? అయ్యగారు, మీరనుకునేలాంటి నేనేం చేయలేదండి. నేను అట్టంటోని కాదయ్యగారు. ఈ చంటి మోసం చేసేవాడు కాదండి. నేను సచ్చినంత ఓటండి. రేయ్, ఇంత చేసి కూడా ఇంకా నటిస్తావేరా దరిద్రుడు? నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదురా నిన్ను. ఏమండి, వద్దండి, ఈ పెళ్లి జరగకపోతే నలుగురిలో మేము తలెత్తుకోలేక గంగలో దూకి చావాల్సిందే. అయ్యో, నువ్వు చిన్నవాడివైనా పనివాడివి అయినా నీకు చేతులెత్తి మొక్కుతున్నాము. అయ్యో అమ్మగారు, వద్దండి. దయచేసి నా కూతురు పెళ్లి చెడగొట్టొద్దు బాబు.